पटाचेर पटणంలో बीजेपी ओबीसी मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शि గడిల శ్రీకాంత్ గౌడ్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు బిఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రజలు స్వీకరించలేరు. రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమని బీజేపీ నాయకులు యువ మోర్చా నాయకులు మహిళా నాయకులతో కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది. రాత్రికి రాత్రి మా కార్యకర్తలను నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు వాస్తవమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, జిల్లా నాయకులు మహేందర్, మహిళా మోర్చా నాయకురాలు సుజాత, అనూష, రాంబాబు గౌడ్, చారి, చిన్న, కంజర్ల రాజు, బీజేపీ బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంత్యవరిలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ నిరసన తెలపాలని పిలిపివడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పటాన్చెరు మైపాల్ రెడ్డి వారి క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమంలో ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ రాత్రి మధ్యరాత్రి నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సర్కారు జీతగాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఎక్కడికక్కడ 5 నియోజకవర్గాల్లో మధ్యరాత్రి నుంచి కార్యకర్తలందరిని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో జిల్లాలో సంగారెడ్డి మినహాయించి 4 జిల్లా నియోజకవర్గాల్లో సమాధానం చెప్పలేక క్యాంప్ ఆఫీస్ నుంచి పారిపోయిన ఈ రోజు 9.5 సంవత్సరాలుగా ఈ దుష్ట కేసీఆర్ పాలన ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజలకు వాటిని అన్నిటిని తుంగలో దొక్కి విస్మరించి మోసపూరితంగా ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు కేసీఆర్. దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అదే విధంగా అన్ని జిల్లాలలో ఈ రోజు క్యాంపు కార్యాలయాలు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడించడం జరిగింది. వాటిని ఆయన విస్మరించిన ప్రతి వాగ్దానాన్ని తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ఈ క్యాంపు కార్యాలయాలు అయితే అట్టహాసంగా అంగరంగ వైభవంగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నారు. కానీ ఈ రోజు దాకా ఈ తెలంగాణలో ఒక్క నిరుపేద కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు. మీరు రైతులకు వాగ్దానాలు చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు, విద్యార్థులు స్కాలర్షిప్లు అన్నారు, విద్య అన్నారు, విద్యాలయాలు అన్నారు, వాటిని మోసం చేసిర్రు. మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఈ రోజు దాకా ఒక్క నిరుద్యోగి కూడా వృత్తి ఇచ్చిన పాపాన పోలేరు. మీరు బీసీ సప్లై అన్నారు, బీసీ నిధులు అన్నారు, బీసీ కార్పొరేషన్లు అన్నారు. మీరు దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టని దౌర్భాగ్యమైన బీసీ వ్యతిరేక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్. ఇక మహిళలు